హాయ్ ఫ్రెండ్స్, నేసా టైలర్. ఇప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా డాట్స్ ఫ్రంట్ లో డాట్స్ ఏ విధంగా వేయాలి అన్ని నేను వివరంగా చెప్తాను. చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కుడదాం, ఎలా కుడదామని చెప్తాను. మొత్తం పార్ట్ టు పార్ట్ చూసి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ముందుగా క్రాస్ బెల్ట్ కుడదాం. అలాగే ఇది గోటు వేసి కుట్టే బ్లౌజ్ అనమాట. సన్నగా గోటు ఏ విధంగా వేద్దాం కూడా చెప్తాను నేను వివరంగా. ఓకేనా? చూడండి, క్రాస్ బెల్ట్కు ముక్కలు అనమాట ఇది. ఇలా క్లాత్ వేసుకోండి, ఇలా పైన పెట్టండి ఇది. ఓకేనా? ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఎదురు బదురు ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎదురు బదురు క్రాస్ బెల్ట్ పెట్టుకుంటే మనకి లోపల బయట అనేది కరెక్ట్గా వచ్చింది, లేదంటే ఒక పక్క వస్తే క్రాస్ బెల్ట్ అనేది. ఇప్పుడు ఎక్కడ కదా, ఈ పక్క ఎదురు బదురు ఉండాలి ఎప్పుడైనా సరే. ఇలాగ కట్ చేసుకోండి. ఇట్టాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే ఇట్లా రావాలి. ఓకేనా? క్లాస్ బెల్ట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు జాయింట్లు వేసుకుందాం క్లాత్ ముక్కలు అవన్నీ. ముందుగా ఏం కుట్టుకోవాలంటే మొత్తం ముక్కలు జాయింట్లు వేసుకుంటే తర్వాత సింగిల్ పాదం పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. అన్ని ఏ విధంగా కుట్టాలో చెప్తాను నేను. సరే, అలాగా దేనికంటే మనం బ్యాక్ సైడ్ క్లాత్ ఇస్తాం కదా, దానికోసం ఇది ఉక్సులు పట్టి. ఓకేనా? ఇది ఉక్సులు పట్టి డబల్ మీద కుట్టాను నేను. పక్కన పెడదాం. ఇలా ఉంది కదా, ఈ క్లాత్ ఇట్లా పెట్టుకోండి. లైలింగ్ అనమాట, లోపల పెట్టుకోసుకుంటే మీకు మందం కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం పాదం అర్థం. ఈ మా ముందుగానే క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాం అనమాట, క్రాస్ పీసులు ఇంకోటికి ఇలా జాయింట్ చేద్దాం. అక్కడ ఇలా జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా కుడదాం చూద్దాం. మధ్యలో సెంటర్లో తాడు పెట్టేసేయండి థ్రెడ్డింగ్ అన్నమాట. మనం మెడకే క్రాస్ క్లాత్ తీసుకున్నాం, ఈ మెడ మొక్క కట్టే కుట్టేసాం. ఇప్పుడు ఇది స్ట్రైట్ క్లాత్ అనమాట, హ్యాండ్స్కి స్ట్రైట్ మొక్క తీసుకున్నాం మనం. స్ట్రైట్ మొక్క పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. క్రాస్ మొక్క మాత్రం హ్యాండ్స్ అనేది క్రాస్ మొక్క అయిపోకండి. స్ట్రైట్ క్లాత్ తీసుకోండి, హ్యాండ్స్కి మనం కట్టి తిరగకుండా ఉంటుంది. ఓకేనా?
ఇప్పుడు ఫ్రంట్ లైన్ అన్నమాట ఇది అటు ఇటు డిస్ మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా గోట వేద్దాం చెప్తాను నేను అలా పెట్టేసుకోండి క్రాస్ క్లాత్ అన్నమాట ఇది క్రాస్ ముక్క తీసుకున్నాను నేను అక్కడ అంచులు పెట్టేసుకోండి అక్కడ ఓకేనా లేసాం కదా నేను ఇలాగ సేమ్ ఎదురు బెదురు ఉన్నారన్నమాట ఎప్పుడైనా సరే మీకు అనేది లోపల పోయాక జాగ్రత్తగా చూసి పెట్టుకుంటారు ఎదురు బెదురు పెట్టేసుకుంటే ఎదురు బెదురు ఉండాలి అనమాట ఇట్లా పెట్టేసుకుంటే మీకు ఇబ్బంది ఏదైనా ఉండదు కరెక్ట్ వచ్చేసింది లోపల పెట్టి అనేది కరెక్ట్ వచ్చేసింది ఓకేనా లేసాం ముందుగా కుట్టేసుకోండి కుట్టేసుకుంటే మీకు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది సైడ్ అంచున బట్టి కరెక్ట్ గా కుట్టేసుకుంటే మనకి థ్రెడ్డింగ్ అనేది నీట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోద్ది మనకి కరెక్ట్ గా సేమ్ ఇది కూడా అలాగే పెట్టేద్దాం చూడండి కరెక్ట్ గా ఎదురుబుద్ధి ఉండాలి మాట ఏదైనా సరే ఎదురుబుద్ధి పెట్టుకుంటే మీకు లోపల పెట్టి రాదు కరెక్ట్ గా వచ్చింది లేదంటే రెండు పక్క వస్తే తర్వాత మీరు ఓట తీసుకుని లాక్కొని పీక్కొని బట్టి జాకెట్ బ్లౌజ్ మనకి తేడా వచ్చేసింది ఓకేనా కుట్టేసిన తర్వాత కరెక్ట్ గా అంచున పెట్టి కట్ చేసుకోండి ఇది ఈ డాట్స్ కట్ చేసుకోండి అట్టగా లేదంటే రౌండ్ తిరగదు మనకు ఇలా అంత నీట్ గా వస్తుంది మనకి గుడ్ అనేది చాలా నీట్ గా వచ్చింది చూసారా అంత నీట్ గా వచ్చింది గోటు చూసారు కదా చాలా నీట్ గా వచ్చింది రౌండ్ కూడా నీట్ గా తిరిగింది బాగుంటుంది ఓకేనా పక్కన పెడదాం తర్వాత పాదం మార్చిన తర్వాత మనం రౌండ్ గా కుట్టేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఇటు పక్క డిస్ మార్క్ ఉంది కాబట్టి ఇటు పక్క డిస్ మార్క్ లేదు కాబట్టి ఇటు డిస్ మార్క్ వేశాను ఓకేనా కరెక్ట్గా దాటి దగ్గర పెట్టేసండి కాటి దగ్గర పెట్టేసండి కాటి దగ్గర పెట్టేసుకుని కరెక్ట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా చిప్పగా ఎదురు బెదురుండాలండి ఇటు పక్క గొయ్య ఉంది ఇటు పక్క గొయ్య గుంట ఈ గుంట ఎదురు బెదురు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే లేదంటే ఇదైనా ఎదురు బెదురు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేసింది ఇంకా పెట్టేసుకోండి ఇది లోపల ఉండాలన్నమాట ఓకేనా ఇది లోపల ఉండాలి అంచున పెట్టి కుట్టేయండి లేదంటే మళ్ళీ మనకి గోడ అనేది బయటకు ఎక్కువ కనబడుతుంది సేమ్ హ్యాండ్స్ కూడా ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్గా కరెక్ట్
కరెక్ట్ గా అంచు ఎక్కు తప్పు లేకుండా కరెక్ట్ కట్ చేసుకోండి. ఓకేనా? అలా కట్ చేసిన తర్వాత తిప్పితే మనకు గూట అనేది నీట్గా వచ్చేస్తుంది. చూసారా నీట్గా వచ్చేసింది గూటు. మనకు చాలా సింపుల్ గా అయిపోతుంది, గూటు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చూడండి స్ట్రైట్ గా ఏమాత్రం తేడా లేకుండా నీట్గా వచ్చింది. ఓకేనా? ఇలా వేసుకోండి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కూడా అదే వేద్దాం. ఇప్పుడు బ్యాక్ అనమాట, ఇది బ్యాక్ కూడా సేమ్ అట్ట పెట్టేసుకోండి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా డేట్ సమానంగా చూసుకోండి. చూసుకుని కుట్టుకుని ఎప్పుడైనా సరే, లేదంటే కింద ఎక్కువ తక్కువ వచ్చేసింది చాలు చాలదు, చాలా కొట్టలాగండి. ఓకేనా? అంటే సమానం కరెక్ట్గా చూసుకోండి, ముందే చూసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, రౌండ్గా కుట్టేద్దాం. ఇక్కడ ఇలా లాక్కుండా జాగ్రత్తగా కరెక్ట్గా చూసి పెట్టండి, ఎక్కువ లాగబాకండి, తగ్గ రాలు సాగిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కుట్టేశాను, సేమ్ రౌండ్ కట్ చేసేసి తిప్పేద్దాం. ఇలా రౌండ్గా కాట్లు పెట్టుకోండి, కాట్లు పెట్టకపోతే మాత్రం రౌండ్గా తిరగదు. ఓకేనా? ఇప్పుడు రౌండ్ తిప్పేద్దాం. అట్లా అంచుని పెట్టి కుట్టేసుకోండి. కుట్టేసుకుంటే మనకి హ్యాండ్ సెట్ వేసాము, ఫ్రంట్ లెట్ వేసుకున్నాము, సేమ్ అలాగే ఇది. ఓకేనా? మనకి కింద ఖర్చు కూడా జాగ్రత్త చూసుకోండి, ఎక్కువ తక్కువ వచ్చింది నీట్గా అయితే రాదు. ఓకేనా? కరెక్ట్ చూడండి, రౌండ్గా మనం ఎలా బ్లౌజ్ కట్ చేసామో అలాగే రౌండ్గా మనం ఏమాత్రం పట్టుకోకుండానే ఎంత రౌండ్గా తిరిగింది చూసారా? అలా రౌండ్గా నుంచోవాలి మనం, కుట్టే విధానం బట్టి మనకు రౌండ్ తిరిగింది బ్లౌజ్. ఓకేనా? మనం ఎక్కువ తక్కువ అటు ఇటు లాగేసి కట్ చేస్తే మనం కుడితే మాత్రం రౌండ్ తిరగదు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా? మనం అసలు ఏమాత్రం అంటుకోకుండా ఇటు పెట్టేస్తే అలా రౌండ్ వచ్చేసింది. చూసారా అంత నీట్గా ఉందో? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైలింగ్ మొత్తం జాయిన్ చేసేద్దాం. పాదం మార్చుదాం, పాదం మార్చి లైలింగ్ మొత్తం కుట్టేసిన తర్వాత మీకు డాట్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను నేను. రెండు డాట్స్ అన్నమాట. సరేనా? రౌండ్గా కట్ చేసేద్దాం ఇదంతా. ఓకేనా? కుట్టేసాము, రౌండ్ కట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ కింద పట్టి వేద్దాం.
ఇలా కట్ చేసాం నీట్ గా అయితే కట్ చేసాం ఇప్పుడు మన హ్యాండ్స్ కూడా కుట్టిన తర్వాత ఈ డాట్స్ ఎలా అయ్యారో చూపిస్తాను నేను ఓకేనా లేదు రెండు పక్కల కుట్టేసాం ఇప్పుడు హ్యాండ్స్ కొడతాం ఓకే హ్యాండ్స్ అయితే అయిపోయింది రెండు కలిపి అలా కుట్టేసాం అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా కదా చూస్తాను ఇది ఫ్రంట్ ఫ్రంట్ అన్నమాట ఫ్రంట్ అన్నమాట ఓకేనా ఇలా ముందుగా ఇలా మడతేసుకోండి ఇలా మడతేసిన తర్వాత ఇలా గీయండి ఇక్కడ సుమారుగా ఊరినే కొద్దిగా కుట్టేసుకోండి జారకుండా ఓకేనా ఇలా కుట్టేసాం మనకి ఏంటంటే డొప్పలు రాకుండా ఉంటుంది చూడండి నేను ఎలా చేస్తున్నాను చూడండి ఇప్పుడే సరే ఇలా చాలామంది ఇలా కుడుతున్నారు ఇలా కుట్టినప్పుడు ఏమైందంటే డాట్స్ పట్టేసిద్ది ఎదరా ఫ్రంట్ ఎండ్ మీద పట్టేసిద్ది ఇలా కుట్టకూడదు చూడండి ఇది లోపల మామూలుగా ఇలా వచ్చి ఇలా రావాలి నేను చెప్తాను కుట్టి అలా తిరగాలి చూసారా ఇది ఇలాగా లోపల నుంచి తిరగాలి తిరిగితే ఏమైతే మనకి డాట్స్ అనేది పట్టదు చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగ రౌండ్ ఇలా తిప్పుతారు ఇలా తిప్పకండి ఎప్పుడైనా సరే రాండి స్ట్రైట్ గా ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇదొకటి ఇంకోటి ఏంటంటే మనం డాట్స్ అనేది కొంచెం లాంగ్ అని పట్టాలి ఏమవుతున్నారు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఇలా తీర్చేస్తున్నారు ఇలా తీర్చినప్పుడు ఏమైతే మనం ఫ్రంట్ ఎదరాలన్నమాటకి ఇట్లా కింద పడిపోతా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ కింద పడిపోదు ఎదర జారిపోయినట్టు పడిపోయినట్టు ఉంటుంది స్టిఫ్నెస్ ఉండదు ఓకేనా స్టిఫ్నెస్ ఉండాలంటే కొంచెం పైగా లాగండి ఇది అంటే బ్లౌజ్ని బట్టి అనమాట బ్లౌజ్ మరీ కొరస అయితే కొంచెం ఇది పెద్ద అంటే లాంగ్ అంటే బాగు ఎక్కువ కాబట్టి కొంచెం నేను ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే మనకి ఎదర చెస్ట్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా ఇక్కడ మరతేసుకుని గీసుకోండి అనమాట ఈ మూల నుంచి ఈ మూలకు రావాలి కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకూడదు ఇక్కడ గీసిన తర్వాత మనకి ఇప్పుడు బ్లౌజ్ కింద క్లాత్ ఉంది కదా అది జారిపోతా ఉంటుంది దాని గురించి మనం మనం ఇలా కుట్టాము ఇలా కుట్టిన తర్వాత ఏంటంటే మనం కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా ఉంచుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ షేప్ అనేది ఇట్లా కరెక్ట్గా ఉంచుంటుంది మనం తక్కువ ఇక్కడే పెట్టాము అనుకోండి ఇక్కడ పడితే ఏమైతే అంటే ఇలా 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 పుడుకుంటూ ఉంటుంది బ్లౌజ్ ఇలా పుడుకుంటే నీట్గా ఉండదు మనకి ఎక్కువ పెట్టామనుకోండి చూసారా ఎక్కువ కొంచెం పెట్టామనుకోండి పడితే ఏమైతే అంటే ఫ్రెష్ స్టిఫ్నెస్ ఉంటుంది కొద్దిగా పైకి వెళ్ళింది అనమాట చెస్ట్ అప్పుడు నీట్గా ఉంటుంది నుంచి ఉంటుంది ఓకేనా ఇప్పుడు క్లాస్ బెల్ట్ కొడదాం ఓకేనా నేను ఇట్లా కుట్టేటప్పుడు కొంచెం ఈడు ఆగింది ఇవన్నీ మీకు చెప్పలేదు అనుకుంటున్నాను ఇదంతా కొంచెం ఇది కుట్టేటప్పుడు ఈడు ఆగింది నేను చూసుకోలేదు అయితే కుట్టేసిన తర్వాత చూశాను ఓకే ఫ్రెండ్స్ ఏమైనా బాగా నేను తెలియపోతే నన్ను అడగండి మళ్ళీ ఇప్పుడు క్రాస్ బెడ్లు ఈ విధంగా కుట్టడం చూద్దాం ఇలా ఉంది కదా ఇలా వేసేయండి ఇది ఉంది కదా ఇలా పడవండి లోపలికి లేదంటే మీరు తెలియకపోతే కుట్టేసుకోండి లోపలికి ఏమవుదు ఇలా ఇది మాత్రం పట్టకూడదు ఇలా కుట్టేసాం కదా ఇది ఇట్టాగా ఉండాలి లేదంటే ఇది పట్టేసింది అనుకోండి ఇట్టాగా పట్టేస్తే ఏమైందంటే మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది పైకి లాగదు చెస్ట్ అనేది పైకి లాగదు ఇది పట్టేస్తాయి ఓకేనా ఇది పట్టకుండానే చూసుకోండి ఇది అనేది ఇక్కడ ఇలా అనేది పట్టకూడదు మనం పడితే ఏమైందంటే ఇది ఫ్రంట్ లేకదు ముడత డొప్పులాగా వచ్చేసింది ఇది మాత్రం తప్పించండి ఇట్టాగా ఇలా లోపల మడిసిన తర్వాత ఇటు కొట్టండి ఓకేనా సేమ్ ఈ ఫ్రంట్ కూడా ఇలా కొడదాం ఓకేనా ఇలా కుట్టేశాను చూడండి
ఫ్రంట్ లైన్ అనేది చక్క నీట్గా ఇట్లా నుంచి ఉంటాయి. అప్పుడు మీకు నీట్గా వచ్చింది బ్లౌజ్. ఇంకొకటి ఇప్పుడు ఒక్సులు పెట్టేద్దాం. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే ఒకసారి ఇక్కడ జారిపోతూ ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ జారిపోతుంది, ఇక్కడ జారిపోతుంది, జాగ్రత్తగా ఖర్చు ఎక్కువ పెట్టి కుట్టుకోండి. ఇక్కడ ఏంటంటే టైట్గా ఉంటాయి కాబట్టి బ్లౌజెస్ ఖర్చు తక్కువ పడితే మనకి జారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త చూసి కుట్టేసి కుట్టేసుకోండి, గట్టిగా కుట్లేసుకోండి. ఇక్కడ ఉక్సులు పెట్టారన్నమాట. ఇక్కడ లైన్ దాట్స్ పెట్టండి. ఇక్కడ దాట్స్ పెట్టి ఏవైతే ఇక్కడ దాట్స్ పెట్టాం కాబట్టి దానికి సరిపోద్ది. కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కలిపేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ అనమాట, ఇది ఫ్రంట్, ఇది బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. ఇది మన గుంట ఉంది ఎదర, ఈ గుంట ఎదరకొచ్చేటట్టు మనం వేసి కుట్టుకోవాలి బ్లౌజ్. ఓకేనా, ఈ కాటు కాటు కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే కాటు కాటు కలుపుకుంటే మన హ్యాండ్స్ అనేది మనకి లూజు టైట్ రాదు, అలాగే ఇది కూడా బ్లౌజ్ కూడా లూజు టైట్ రాదు. ఓకేనా, చూసారు కదా. మనకి కార్డ్స్ కార్డు కలిసిపోతే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. డబుల్ కుట్లేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే ఈ హ్యాండ్స్ కూడా కార్డు కార్డు కలుపుకునేట. కుట్టేసాం మనం. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. బ్లౌజ్ అయిపోయినట్టే హ్యాండ్స్ ఇచ్చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే ప్రతి వీడియో కూడా నేను ఏది పెట్టినా సరే మీరు ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్.
వీడియో నచ్చింది అనుకుంటాను బ్లౌజ్ అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో అక్కడ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వచ్చిపోయాను ఓవర్లాక్ చేయాలి ఇది ఆపేశాను ఓవర్లాక్ చేసి మీకు చెప్తాను సార్ మనం ఇందాక మామూలుగా ముందు కటింగ్ లో చెప్పుకున్నాం కదా కటింగ్ వీడియోలో అలాగా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ గా వచ్చేసింది చూసారా అటు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా వచ్చింది కటింగ్ చూసి నేర్చుకోండి జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే మనం అటు ఇటు లాక్కుండా సరిపోద్ది ఓకేనా మూడు కుట్లు వేసాం అలాగే ఆ సైడ్ కూడా మూడు కుట్లు వేసుకోండి బాగుంటది మనం ఒకటి తీసుకుంటా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్లౌజ్ కి ఓకేనా సైడ్ గుట్ట అయితే వేస్తాం మనం ఇప్పుడు దాడిసే విధంగా చూద్దాం బ్లౌజ్ అది ఎంత ఉందో చూడండి ఇలా చూడండి చూసిన తర్వాత ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి వేయండి మనం కటింగ్ కరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి మనకి హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ దాడ్స్ వస్తాయి బ్లౌజ్ని బట్టి అనమాట వేసాం ఓకేనా ఇది కూడా సగానికి అంటే సెంటర్ పాయింట్ ఓకేనా అయిపోయింది బ్లౌజు